కష్టకాలంలో ఉన్న నిరుపేదలను ఆదుకున్న వాళ్ళే నిజమైన దేవుళ్ళని మంత్రి హరీష్రావు తెలిపారు. పేదలకు తగిన చేయితను అందించాలని కోరారు. కరోనా ముందు జాగృత చర్యల్లో భాగంగా అందరూ మాస్కులు ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్బీపూర్లో ఆటో డ్రైవర్లకు మంత్రి హరీష్రావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఇవాళ ఈ లాక్ డౌన్ తో బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే ఎంపీ గారు సంగారెడ్డి మొదలుకొని అన్ని నియోజకవర్గాలు దుబ్బాక, నర్సాపూరు, మరి పటాన్ చెరువు, సిద్దిపేట, గజ్వేల్ అన్ని చోట్ల కూడా వారు స్వయంగా వారు సొంత డబ్బులతోని దాతల సహకారంతోని చాలా కార్యక్రమాలు చేపట్టినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. ఇంకా ఎందుకంటే కష్ట సమయంలోనే ప్రజలకు అండగా ఉండాలి. ఒకటప్పుడు చేసినా చేయకుండా నడుస్తుంది కానీ ఆపద ఉన్నప్పుడు ఆదుకున్న వాడే నిజమైనటువంటి దేవుళ్ళలాగా ఒక ప్రజాప్రతినిధిలాగా. సో అట్లా మరి దుబ్బాకలో కూడా చాలా కార్యక్రమాలు ఇప్పుడు రామలింగారెడ్డి గారు చేస్తున్నారు, అటు మన ఎంపీ గారి సహకారంతో కూడా చాలా ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఏముంటుంది, కొంచెం స్పష్టత వస్తలేదు. 7వ తారీఖు తర్వాత మరి కట్టడి అయిపోతే కొంత రిలీఫ్ రావచ్చు మనకి. మరి కేసులు తగ్గేదాన్ని బట్టి పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. బట్ ఏది ఏమైనా కొద్ది రోజుల పాటు అందరం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక మాస్క్ లేకుండా బయటకు రావద్దు, రోడ్డు మీద ఉమ్మి వేయద్దు. మున్పట్లాగా గుంపులు గుంపులుగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇక కొంచెం మొత్తం మన జీవన విధానమే మారుతుంది, మన బతుకు జరిగే కొంత మారుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ ప్రకారము చాలా ఘోరాది ఘోరంగా ఉన్నది. మరి నిజంగా కూడా చాలా దురదృష్టకరం. మరి మామూలు వాళ్ళకి ఇది చాలా బీద వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మరి ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళకు పెద్దగా ఎఫెక్టివ్ లేదు. మరి రోజు కూలీ చేసుకుంటున్న, మరి కూలీ చేసుకుంటేనే పుట్ట నడుస్తుంది అనుకుంటే వాళ్ళకు చాలా ఇబ్బంది ఇది. మరి ఎప్పుడు ఎక్కడ పోతుంది, ఏంటైతుంది ఎవరు చెప్పలేకపోతున్నారు. మరి ఏది ఏమైనా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సంక్షోభిత పరిస్థితులలో ప్రజలను రక్షించడానికి మన ప్రాంతంలో మన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా భారతదేశంలో జరగని కార్యక్రమాలని ఈరోజు మన ప్రాంతంలో జరుగుతున్నాయి. మన ప్రజానీకం బతుకుతేనే ఫ్యూచరు, అందరం మళ్ళీ తెలంగాణ ఒక నవ తెలంగాణ నిర్మాణానికి నడుము బిగించిన వాళ్ళం అయితే